ఈరోజు అమరావతి ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం. ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. 51% చెట్లుంటాయి, పార్కులుంటాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం. మనం అందరం ఇవన్నీ చేస్తామంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేసిందంటే, అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగ్లర్ని పెంచారు. ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే 19,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూసినప్పుడు ఇసుకైతే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు. నేచర్ మనకు అన్నీ ఇచ్చింది, నీళ్లు ఇస్తా ఉంది, మనకు కావలసిన గాలి ఇస్తుంది, బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది, అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపద ఇస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాను కొండలు వేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూశారు ఋషికొండ, అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు. అలాంటి ఋషికొండ కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీరందరూ ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా? రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం ఒప్పుకుంటా నేను అడుగుతున్నా. కానీ కట్టారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు కట్టరు, వేరే వాళ్ళని కట్టలేరు, కడితే తాట తీస్తారు. అది ఆయన మెంటాలిటీ, ఆనాటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఇది. ఒకప్పుడు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం వచ్చింటే ఇక్కడ చెట్లే ఉండేటివి కాదు, మొత్తం నరికేసేవాళ్ళు. ఇప్పుడు మేము చెట్లు పెంచుతాం కానీ చెట్లు పెడతాం కానీ చెట్లు కొట్టనీయం, కొట్టం, అది మా సిద్ధాంతం అని చెప్పి కూడా మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. కడాన మీరు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారిని గురించి విన్నారా మీరు? కాలజ్ఞానం చేశారు, లేకుంటే అప్పుడు కాలజ్ఞానం కూడా రాసేవాడు, విన్నారా? ఆయన కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఒకటి ఉంది అక్కడ, ఆనే కూర్చొని ఇవన్నీ రాశాడు. ఆ రవ్వల కొండ కూడా కొట్టేశారు వీళ్ళు వచ్చి. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. అందుకనే ఒక్క విషయం మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు. నేను అడుగుతున్న పిల్లలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, కొలంబియా దేశం ఉంది తెలుసా? ఎంతమంది తెలుసు కొలంబియా దేశం? చేతులు పైకెత్తండి పిల్లలకి. కొలంబియా దేశం చరిత్ర చదవలేదా మీరు? ఇంకా అదే మారిగా ప్యాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు, చదివారా? ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి, సీరియల్లో వచ్చాయి. ఆడొక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి 100,000 కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే వాళ్ళందరినీ చంపేస్తూ కడాన మీరు చూస్తే 12 మంది 14 మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి. ఎప్పుడో జరగల, నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది. 85 90 నేను 75 రాజకీయానికి వచ్చాను. అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా ఇచ్చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబార్ ఏ విధంగా ఉంటాడో. మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అదే మారుగా చేశాడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా? మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా, మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో మొన్నటి వరకు? లేరు కదా, భయం భయంగా ఉండాడు, అవునా కాదా? కారణం ఏంటి? ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడ్డారు చెప్పండి? రౌడీ పాలనకు భయపడిపోయారు. ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం. అందుకే ఆయన రానివ్వకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే, ఆయన రావడానికి వస్తే ఆయన రానివ్వకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా? ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ.
ఫ్రీగా ఉన్నారు. అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా మీ భవిష్యత్తు? సర్వనాశనం అయిపోతుంది, స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. మన మొట్టమొదటిసారిగా వారు చెప్పింది నేను చూశాను, ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవ్వరు నవ్వేవాళ్ళు కాదు, ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. మాకే ఆశ్చర్యం వేసింది, ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా. మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా 5 కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము, పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రంలో. అది మొదటి విజయం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వెళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా 50% పచ్చదనం ఉండేట్టుగా చూస్తాం. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి.